హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదులో మార్చి ఇరవై రెండో తారీఖున ఆగిన రైళ్లు ఇప్పుడు మళ్లీ పరుగులు పెడుతున్నాయి కారిడార్ ఒకట్లో భాగమైనటువంటి మియాపూర్ ఎల్బీనగర్ మధ్య రైళ్లు పరుగులు పెడుతున్నాయి అదేనండి మెట్రో రైళ్లు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఈ మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పని అధికారులు ఆ ప్రకారమే నడుపుతున్నారని చెప్పని తెలుస్తుంది మోసాపేట్ భరత్నగర్ మెట్రో స్టేషన్లలో రైళ్లు ఆగట్లేదు ఇక ఎనిమిదో తారీఖున కారిడార్ రెండు స్టార్ట్ చేసి తొమ్మిదో తారీఖు నుంచి మూడో కారిడార్లోనూ ఉదయం ఏడు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కంప్లీట్ గా మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని చెప్పని తెలుస్తుంది తొలి రోజు ప్రయాణికుల సంఖ్య తక్కువగానే ఉంది అని మనం చెప్పుకోవచ్చు రైళ్ల లోపల రద్దీ అన్నదే లేదు అని చెప్పని మనం చూడొచ్చు ప్రయాణికులు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కూర్చున్నారు కరోనా రూల్స్ బాగా పాటిస్తున్నారు అని చెప్పని తెలుస్తుంది ప్రయాణికులకు మాస్కులు తప్పనిసరి చేశారు ప్రతి స్టేషన్ దగ్గర మాస్కులు అమ్ముతున్నారు కూడా మాస్కులు లేని ప్రయాణికులు అక్కడ వాటిని కొనుక్కోవచ్చు మెట్రో రైళ్లు మెట్రో స్టేషన్లలో శానిటైజర్లతో పాటు ప్రయాణికుల మధ్య సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి చేశారు ప్రయాణికులు స్వయంగా శానిటైజర్ వెంట తీసుకుని వెళ్ళాలి టికెట్లు కౌంటర్ల దగ్గర ఇవ్వట్లేదు ఆన్లైన్లో క్యూఆర్ కోడ్ టికెట్ పొందవచ్చు స్మార్ట్ కార్డు కూడా పొందవచ్చు మన దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ కార్డును కూడా వాడుకోవచ్చు ఇక ప్రతి ఐదు నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది ఒక్కో మెట్రో రైల్లో మూడు వందల మంది ప్రయాణికులు మాత్రమే అనుమతిస్తున్నారు కూర్చునే సీట్ల దగ్గర ఎక్స్ మార్క్ అంటే ఇంటూ మార్క్ ఉన్న చోట కూర్చోకూడదు మెట్రో రైళ్లు స్టేషన్లలో ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల్లో అన్నీ గమనిస్తూ ఉంటారు అన్న సంగతి మీరు కూడా గుర్తించాల్సిన విషయం మెట్రో స్టేషన్ల దగ్గరున్న మార్కింగ్లను ప్రయాణికులు ఫాలో అవ్వాల్సిందే ప్రతి ప్రయాణికుడిని థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు నార్మల్ టెంపరేచర్ ఉంటేనే లోపలికి అనుమతించడం జరుగుతుంది మెటల్ ఐటమ్స్ లేకుండా మినిమం బ్యాగేజ్తో రావాల్సి ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రెష్ ఎయిర్ ట్రైన్లో ఉంటుంది అక్కడక్కడ టెర్మినల్స్ దగ్గర ట్రైన్ డోర్లు కొద్దిసేపు తెరుస్తున్నారు ప్రతి స్టేషన్లో ఐసోలేషన్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు మెట్రో రైలు ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వడం జరిగింది కంటోన్మెంట్లు జోన్లో ఉండే ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు మూసివేయడం జరిగింది ప్రతిరోజు రాత్రి సమయంలో అన్ని స్టేషన్లను క్లీన్ చేయడం జరుగుతుంది లిఫ్ట్ బటన్లు ఎస్కలేటర్లు ప్రయాణికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తరచూ శుభ్రం చేస్తారు ఇలా మెట్రో రైల్లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నటువంటి ప్రయాణికులందరికీ తగు ఇస్తూ తగు సూచనలు ఇస్తూ మెట్రో నిర్వాహకులు మెట్రో ట్రైన్ని ఏడో తారీఖు నుంచి రన్ చేయడం జరుగుతోంది ఏడో తారీఖు ఒక కారిడార్ ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు మరి ఒక కారిడార్ని ఓపెన్ చేస్తూ సిటీలో ఉన్నటువంటి ప్రయాణికులకి ప్రయాణ వెసులుబాటు కల్పించేందుకు మెట్రో నిర్వాహకులు ఆలోచన చేయడం జరిగింది ఇలా ప్రతి విషయంలోనూ సేఫ్టీ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ